తగినంత రాజనీతి లేని వాడి మాటలు ఇలా ఉంటాయి అని జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యాహ్నానికి వ్యాఖ్య రాస్తూ రష్యా మహానుభావులు స్వర్గస్థులు వారి మాట ఇప్పుడు స్మరించుకోవాలి తగినంత రాజనీతి లేని మాటలు మును మన చేత భంగపడి అంటే స్పష్టంగా వాడి తప్పు వాడిని కాల్చేస్తోంది లోపల మన చేత అనేక అవమానాలు పడ్డారు కాబట్టి ముచ్చిరిజుం చేసి ముచ్చిరి అంటే పరితిపించి బాధపడి ఎన్ని తెలుగు మాటలు జారిపోయాయండి అనేక భాషల పెత్తనాలు చేసేసి నా భాషను నామరూపాలు లేకుండా నాశనం చేసేసి తిక్కనగారి భారతం చదువుతూ ఉంటే కళ్ళ వస్తున్నాయండి పద్యం పద్యానికి ఎన్ని తెలుగు మాటలు జారిపోయాయి ఈవేళ తెలుగులో పదాలు లేవా ఏమి దౌర్భాగ్యం పట్టింది నా భాషకి ఇన్ని పదాలు జారగొట్టే చేసుకుని ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసుకుని మా తాతగారు ఇంకా నాకు ఆస్తి ఎవరు ఇస్తే అది కూడా అమ్మేసేడు నువ్వు నీకు జాగ్రత్త పెట్టుకోవడం చేతనైతే కదా ఉన్న పదాలన్నీ జారవే ముచ్చిరి ఉండుట కానీ ఇప్పటికీ కూడా ముచ్చిరి ముచ్చిరి దొంగతనం అనే అర్థంలో పరితాపం అనే అర్థంలో ఉన్నాయండి ముచ్చుమోహం అంటారే అది కూడా గమనించండి ఏదో బాధలో ఉన్నట్టుగా మొహం పెడితేనే ముచ్చుమోహం అంటారు దొంగమోహం అని అర్థం కాదు దాన్ని తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు అని కూడా ఉంది తుమ్మ చెట్ల మధ్యలోంచి సూర్యకాంతి కనపడేలాగా ముసలమొహంలా కనపడుతుంది తేజస్సు ఉంటుంది ఎందుకంటే అన్ని ముళ్ళు 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 ఆకులు ఆకులు అలాగే పూర్తిగా కప్పేసినట్టుగా లోపల నుంచి కొంత కాంతి వస్తుంది అది తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు అంటారు తెలుగు జాతీయపు నుడికారం ఏమి నా జాతి ఏమి నా భాష ఇది కోల్పోవలసిన భాష ఇది ముచ్చి రిజుండుట చేసి దుర్యోధను నోట మాట్లాడించాడు నా భాషను తెక్కనగారు మన వాళ్ళ చేత మాట్లాడించలేకపోతున్నాం